విశాఖలో సిపిఐ భూ పోరాటానికి దిగింది. కొమ్మాదిలో ఆక్రమణ గురైన భూమి విషయంలో న్యాయం చేయాలని సిపిఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విశాఖ భూ కుంభకోణాలపై ఏర్పాటైన సిట్ నివేదిక నెల రోజుల్లో విడుదల చేయాలంటున్న సిపిఐ నారాయణతో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. విశాఖలో జరుగుతున్న భూ కుంభకోణాలు రావణ కాషంలో ఇంకా కాలుతూనే ఉన్నాయి. 6 నెలల క్రితం ఏదైతే సిపిఐ పార్టీ ఇక్కడ భూ పోరాటం దిగిందో మళ్ళీ అదే పరిస్థితి ఇక్కడ తీసుకొచ్చినట్లు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా సిపిఐ నారాయణ గారు ఇక్కడ కొమ్మాదిలో 28/2 స్థలంలో ఉన్న 11 ఎకరాల స్థలం ఏదైతే ఆక్రమణకు గురైందో ఆక్రమణ స్థలాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఇక్కడ ఎర్రజెండాలు పాతే కార్యక్రమాన్ని ఈరోజు ప్రవేశపెట్టారు. ఆయన అడిగి మీరు చెప్పండి, ఈరోజు సార్ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది? భూ కుంభకోణాలు విపరీతంగా జరుగుతున్నాయి, సిట్ నివేదిక కూడా ఇంతవరకు రాలేదు, చాప కింద నీరులో భూములన్నీ అన్యాక్రమత అవుతాయి, దీని పట్ల మీ పోరాటం ఏ విధంగా సాగుతుంది? మేము జనరల్ గా చేసే పోరాటంతో పాటు స్పెసిఫిక్ గా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి భూములను ఎంపిక చేసుకుని ఆందోళన చేస్తున్నాం. 10 ఏళ్లగా విశాఖ చుట్టుపక్కల జిల్లాలు చేస్తా ఉన్నాం. ఇది చాలా విలువైన భూమి కాబట్టి. ఇదైతే కొమ్మాడ భూమి దాదాపుగా సంవత్సరం క్రితం మేము వచ్చి ఇక్కడ పరిశీలిస్తే గోడ కట్టే వాళ్ళంతా పారిపోయారు. అంటే గోడ కట్టే వాళ్ళు పారిపోవడం అంటే ఏంటి, నిజమైన ఓనర్లు అయితే పారిపోరు. పారిపోవడం అంటే బహుశా ఇది కబ్జా అని మాకు అర్థమైంది, గోడ పగల కొట్టాం, అప్పుడు నా కాలు కూడా విరిగింది. కాలు విరిగితే ఏముంది, మనం రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటిదాకా మా మీద కేసు పెట్టలే, దాన్ని బట్టి ప్రైవేట్ కూడా కేసు పెట్టలే, గవర్నమెంట్ కేసు పెట్టలే. కాబట్టి ఈ భూమి అనాథ భూమి, ప్రజల భూమి అర్థమైపోయింది, ప్రభుత్వ భూమి అర్థమైపోయింది. ప్రభుత్వానికి సిగ్గు ఉండాల, మేము చెప్పినాకైనా వచ్చి ప్రభుత్వ భూమి అని చెప్పేసి బోర్డు పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టడం లేదు? సిట్ వేసిన తర్వాత 7 నెలలు అయిపోయింది రిపోర్ట్ వచ్చి. ఆ రిపోర్ట్ ఎంతవరకు బయట పెట్టలే, ఎందుకు బయట పెట్టలేదు? తప్పో రైట్తో ఏదో పెట్టాలి కదా. గవర్నమెంట్ ఒక సిట్ వేసిన తర్వాత, అధికారులు నియమించిన తర్వాత, అధికారులు మొత్తం ప్రభుత్వ డబ్బులు బాగా ఖర్చు పెట్టి తిరిగి 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 చేశారు. మా వాళ్ళు అనేక దఫాలు పోయి రిప్రజెంట్ చేశారు, నిర్దిష్టమైనటువంటి నివేదికలు ఇచ్చారు. నివేదిక ఇస్తే కూడా ఇప్పటిదాకా ఆ సిట్ రిపోర్ట్ బయట రాలే. దీన్ని బట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద దొంగలు అందులో ఉన్నా అర్థమైపోయింది. సిట్ ముందు కూడా మా పార్టీగా పోయి మేము డిపోజిషన్ ఇచ్చాం, ప్రత్యేకించి ఈ భూమికి సంబంధించి రికార్డులతో కల్పించాం. ఒక స్వతంత్ర సమరయోధుడి పేరుతోని, దాకవరపు రాములు గారు అనే పేరుతోని ఈ భూమిని వాళ్ళు తీసుకున్నట్టు, ఈ భూమి వాళ్ళ వారసులు అమ్మినట్టు, వాళ్ళంతా కూడా ఎండాడలో ఉంటున్నట్టు అడ్రస్లు ఇచ్చారు. మేము అడ్రస్లు పరిశీలన చేస్తే ఆ అడ్రస్లో ఆ పేరు కలిగిన వాళ్ళు ఎవరు లేరు, అసలు ఆ అడ్రస్సే దొరకల. అదేవిధంగా కొనుగోలు చేసిన ఆయన బంజరా హిల్స్లో ఉంటున్నట్టు అడ్రస్ ఇచ్చారు. బంజరా హిల్స్లో మా నారాయణ గారికి ఆ డాక్యుమెంట్ పంపిస్తే హైదరాబాద్లో బంజరా హిల్స్లో 2 రోజుల పాటు మా కార్యకర్తను పెట్టి ఎంక్వైరీ చేపిస్తే అసలు ఆ అడ్రస్సే దొరకల. కాబట్టి ఇది బినామీ ట్రాన్జాక్షన్ అని, దీని వెనకాల పెద్దలు ఉన్నారు. ఈరోజు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఈ భూముల్లో కుమ్మక్కయ్య ఉన్నారు. కాబట్టి ఇది వెలుగులోకి రాకుండా సిట్టు నివేదిక ఇచ్చినా నివేదికను బయట పెట్టకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఈ భూముల్లోకి వచ్చాం. భూములన్నీ కూడా అర్హులైన పేదల చేత ఆక్రమింపజేస్తామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఇది బినామీ పేర్ల మీద ఈ భూములను కబ్జా చేస్తున్న వాళ్ళు పని పడతామని చెప్పి సిపిఐ నేతలు అంటున్నారు. రాబోయే నెల రోజుల లోపల నివేదిక పూర్తిగా బయట పెట్టని పక్షంలో సిపిఐ మరింత పోరాటాన్ని ఉధృతం చేస్తుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చంద్రరాత మూర్తి, టీవీ 5 న్యూస్, విశాఖపట్నం.